టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఈ మధ్య కాలంలోనే నేషనల్ స్టాండర్డ్స్ అందుకుంటుందని అందరూ తెగ మురిసిపోతున్నారు. ఓ బాహుబలి, ఘాజీ వంటి చిత్రాలు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సత్తాని చాటుతున్నాయి. అంతేకాకుండా ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో 100 కోట్ల రూపాయల కలెక్షన్స్ అంటే పెద్ద హీరోలు చాలా ఈజీగా కొట్టేస్తున్నారు. ఇదంతా స్టార్ డైరెక్టర్స్, స్టార్ హీరోలు, నిర్మాతలు పడిన కష్టానికి ప్రతిఫలం. అందుకే తెలుగు సినిమాలపై నేషనల్ మార్కెట్లో ప్రత్యేకమైన డిమాండ్ ఏర్పడుతోంది. పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు సైతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో పెట్టుబడులు పెట్టడానికి ఇప్పుడు ఆసక్తి చూపుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా రిలీజ్ అయిన ఇప్పట్లో రాముడిల సీతల ఎవరుంటారండి బాబు మూవీ థియేట్రికల్ ట్రైలర్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. బాలీవుడ్ మసాలా చిత్రానికి ఏమాత్రం తగ్గకుండా ఓ అడుగు ముందుకు వేసి మరీ పరాకాష్ఠను చూపించారు. లాభ నష్టాలతో పని లేకుండా దర్శకుడు ఏమనుకున్నాడో దానే చిత్రీకరించి యూత్కి ఆకర్షణీయమైన స్పైసీ చిత్రాన్ని రెడీ చేశారు. ఇక విడుదలైన ఇప్పట్లో రాముడిల సీతల ఎవరుంటారండి బాబు ట్రైలర్ యూత్ని రెచ్చగొట్టే విధంగా ఉంది. ట్రైలర్ అంతా అడల్ట్గా ఉంది. ఇదో అడల్ట్ చిత్రం అని ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరూ చెప్పవచ్చు. మరి దిగజారిన బూతుతో ఇప్పట్లో రాముడిల సీతల ఎవరుంటారండి బాబు మూవీ ట్రైలర్ ఉందని అంటున్నారు. రొమాంటిక్ పిక్చర్స్తో కూడిన స్టిల్స్ రిలీజ్ అయ్యాక అందరూ ఈ మూవీపై ప్రత్యేకమైన ఆసక్తిని చూపించారు. ఈ సినిమా థియేటర్స్లోకి రిలీజ్ అయితే ఇందులో యూత్ నేర్చుకునేది ప్రత్యేకంగా ఏం లేదని చెప్పవచ్చు. అయితే ఈ సినిమాకు ఓపెనింగ్స్ రావచ్చనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. రిలీజ్ నాటికి మూవీపై ఎటువంటి గొడవలు లేకపోతే కూల్గా రిలీజ్ అవుతుంది. ఒకవేళ గొడవలు జరిగితే మాత్రం రిలీజ్కి నోచుకునే పరిస్థితి కనిపించదు. ఇంతటి దారుణమైన ట్రైలర్ బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని మేకర్స్కి సైతం సాధ్యం కాదనేది ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్స్. మొత్తంగా ఇప్పట్లో రాముడిల సీతల ఎవరుంటారండి బాబు మూవీ ఇప్పుడు యూత్లో హాట్ టాక్స్గా మారిందని ఇండస్ట్రీ టాక్.